गाइस नानैతే చాలా మంది అయితే కామెంట్ బాక్స్ లో అయితే అడుగుతున్నారు 1 వీక్ నుంచి చాలా మంది అయితే అడుగుతున్నారు गाइस ఈ కామెంట్ అన్న మనం 20000 డౌన్ పేమెంట్ కడితే NS200 అయితే ఇస్తారు అన్న అదే విధంగా అన్న NS200 మైలేజ్ ఎంత ఇస్తా అన్న మనకి MT15 మైలేజ్ ఎంత ఇస్తా అన్న అదే విధంగా డ్యూక్ 200 యొక్క మైలేజ్ గురించి కూడా చెప్పామని చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న 40000 డౌన్ పేమెంట్ కడితే మనకి NS200 అయితే ఇస్తారని చాలా మంది అయితే కామెంట్ బాక్స్ లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది गाइस నాకు ఈ క్వశ్చన్స్ కన్నికైతే ఈ వీడియోలో అయితే ఆన్సర్ చెప్పబోతున్నా మనకు ముఖ్యంగా అయితే ఎంత డౌన్ పేమెంట్ కడితే మనకు వెహికల్ అయితే ఇస్తారు नेक्स्ट అయితే మనకు ఎంత డౌన్ పేమెంట్ అయితే కడితే మనకు ఈఎంఐ అనేది తక్కువ పడుతుంది అదే విధంగా మనకు ఈ 200 cc బైక్స్ అయితే మనకు మైలేజ్ అయితే ఎంత ఇస్తాయి వీటి గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తున్నా ముందుగా అయితే వినండి గైస్ విన్నాక మీకు డౌట్ ఉంటే అప్పుడు నాకు కామెంట్ బాక్స్ లో అయితే అడగడానికి అయితే ట్రై చేయండి గైస్ ముందుగా అయితే మనం వెహికల్ కి డౌన్ పేమెంట్ ఎంత కడితే మనకు డెలివరీ ఇస్తారు వెహికల్ గైస్ గుర్తుపెట్టుకోండి గైస్ మనకు NS200 యొక్క ఆన్రోడ్ ప్రైస్ గురించి చూసినట్లయితే 2023 న్యూ మోడల్ 1,90,000 దాకా ఉంది గైస్ 1,90,000 బైక్ మనం 20000 డౌన్ పేమెంట్ కడితే ఇస్తారా గైస్ గమనించండి మీరు మన సివిల్ స్కోర్ పర్ఫెక్ట్ గా ఉంది మినిమం డౌన్ పేమెంట్ 60000 కడితే మనకు బైక్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది గైస్ గైస్ ఏందంటే మీ మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెట్టైతే మీరు ఒక 50000 తీసుకున్నారు గైస్ 50000 తీసుకొని మీరు డౌన్ పేమెంట్ కట్టి వెహికల్ అయితే తీసుకున్నారు మీరు తీసుకునే ముందు ఏమనుకుంటారు నేను ఏదైనా పని చేసి కట్టుకుంటా ఏదో చేసి కట్టుకుంటది అని మీరైతే అనుకుంటారు గైస్ వెహికల్ తీసుకునే ముందు తీసుకున్నాక ఏంది మీరు పని అయితే చేయలేరు వెహికల్ మీద తిరుగుతారు ఎట్లా ఇట్లా కష్టపడి ఒక 2-3 ఈఎంఐలు మమ్మీ వాళ్ళ ద్వారానే కట్టిపిస్తారు తర్వాత ఏందంటే ఈఎంఐలు కట్టక మీరు చాలా రోజైతే డ్యూ అయితే పెట్టడం జరుగుతుంది తర్వాత మీ వెహికల్ అయితే ఈఎంఐ వాళ్ళు వచ్చి తీసుకపోతే పరిస్థితి ఏంది గైస్ గమనించండి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఒకసారి ఇమాజినేషన్ చేసుకొని మీకే అర్థమవుతుంది మనం ఎంతో కష్టపడి ఇష్టంగా తీసుకున్న వెహికల్ని ఎవరో తీసుకపోతే మనకు ఎంత బాధ అయితే ఉంటుందో గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే వెహికల్ తీసుకోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ అయితే కట్టండి మీరు మంత్లీ అయితే కట్టగలుగుతాం ఈఎంఐ అయితేనే మీరు అని అనుకుంటే మాత్రమే వెహికల్ని అయితే ఈఎంఐలో తీసుకునికైతే ట్రై చేయండి లేదంటే ఆగైనా పర్లేదు వెహికల్కి నెట్ పెట్టి తీసుకునికైతే ట్రై చేయండి గైస్ ఇదైతే మీకు అందరికైతే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా గైస్ గుర్తుపెట్టుకోండి అమ్మా నాన్నలు అయితే ఇబ్బంది పెట్టయితే వెహికల్ తీసుకుంటాను ట్రై చేయకండి ఎందుకంటే మిమ్మల్ని చదివించడానికే వాళ్ళు ఎంతో అయితే బాధపడుతుంటారు ఎంతో కష్టపడి అయితే మిమ్మల్ని ఇంత ఏజ్కి అయితే తీసుకురావడం జరిగింది మీకు అంతా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఇష్టం కనుక ఉంటే ఏదైనా జాబ్ చేసుకొని మీరు మంచిగా చదువుకొని సెట్ అయ్యి జాబ్ చేసిన తర్వాత ఏదైనా వెహికల్ అయితే మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోవచ్చు గైస్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే మైలేజ్ చాలామంది అడిగేది ఏంటంటే మైలేజ్ గురించి గైస్ గుర్తుపెట్టుకోండి గైస్ మైలేజ్ అయితే 200 cc బైక్లు మనకు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఉంటాయి కానీ మైలేజ్ ఎట్లా ఇస్తాయి గైస్ గుర్తుపెట్టుకోండి మీకు మైలేజ్ బైక్లు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మైలేజ్ ఇచ్చే బైక్స్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది ఇంతకుముందు ఆ వీడియోలో మీకు నచ్చిన బైక్ అయితే తీసుకోండి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకు 200 cc బైక్లకు అయితే వెళ్ళకండి గైస్ ఎందుకంటే మనకు పర్ఫార్మెన్స్ బైక్లు అయితే మైలేజ్ అయితే ఇవ్వవు మనకి NS200 యొక్క మైలేజ్ అయితే 30 వరకు వస్తుంది గైస్ ఇదైతే పర్ఫెక్ట్గా చెప్తాను 30 వరకు వస్తుంది మీరు నార్మల్గా నడుపుకుంటే కొంచెం ఎక్కువ అయితే రావడం జరుగుతుంది టైం టు టైం సర్వీస్ చేసుకొని మీరు వెహికల్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి NS200 MT15 డ్యూక్ 200 దగ్గర అయితే మైలేజ్ అయితే ఉంటాయి మీకు పర్ఫార్మెన్స్ వెహికల్స్ అయితే మైలేజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి నేను మళ్ళీ చెప్తున్నా మీకు మైలేజ్ కావాలనుకుంటే వేరే వెహికల్కి అయితే వెళ్ళండి గైస్ 200 cc తీసుకొని మీకు ఎందుకంటే మనం వెహికల్ తీసుకునేందుకు మనం వెహికల్ తీసుకునే పికప్లో పోనీకి ఇంకోటి మనకు ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటారు ఇంకోటి చాలామంది చేసే పనులే ఇవి కాబట్టి చెప్తున్నాం మనకి ఇలాంటి వెహికల్స్ అయితే మైలేజ్ అస్సలు ఇవ్వవు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు గైస్ ఈ వీడియోలో అయితే వెహికల్స్ యొక్క మైలేజ్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా డౌన్ పేమెంట్ ఎంత కడితే మనకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది వాటి గురించి కూడా చెప్పడం జరిగింది మీకు 20-40 కడితే మాత్రం మీ వెహికల్ అయితే అస్సలు ఇవ్వరు గైస్ 20000-40000 కడితే మినిమం డౌన్ పేమెంట్ అయితే 50 పైనే కడితే మాత్రం మీ వెహికల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే గుర్తుపెట్టుకోండి ఇంకోటి సివిల్ స్కోర్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి ఇంకోటి 18000 మనకు చాలామంది అడిగేది ఏంటంటే ఇంకో క్వశ్చన్ మిస్ అయినా నేను అన్న నాకు 18 సంవత్సరాలు నిండలే అన్న వెహికల్ అయితే ఇస్తారని అడుగుతారు గైస్ మీకు 18+ అయితే ఉండాలి వెహికల్ తీసుకోవాలనుకుంటే లేదా మీ అమ్మ వాళ్ళ పేరు మీద తీసుకోండి ఇంకోటి ఏంటంటే మీకు లైసెన్స్ కూడా అడుగుతున్నారు 18 సంవత్సరాలు నిండితేనే లైసెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్ ఈ వీడియోలో నన్ను అడిగిన క్వశ్చన్స్ గురించి అయితే మీకు అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది క్లారిటీగా అయితే వినండి విన్నాక మీకు అనుకుంటే అప్పుడు నాకు కామెంట్ బాక్స్ అడగడానికి అయితే ట్రై చేయండి ఒకసారి నా ఛానల్లో వీడియోస్ అయితే లైక్ చెక్ చేయండి గైస్ మీకు ఒకవేళ నచ్చితేనే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి గైస్ వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం స్కిప్ చేయకండి గైస్